హృదయపూర్వకంగా వందనాలు, ధన్యవాదాలు. వారి చైతన్యాన్ని ప్రదర్శించి పెద్ద ఎత్తున మాకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 73% పైగా పోలింగ్ అయిందంటా ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొని ఈ తమ చైతన్యాన్ని వ్యక్తం చేసినందుకు, తమ విజ్ఞతను ప్రదర్శించినందుకు ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా, తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన, మా పార్టీ నాయకత్వం పక్షాన నేను వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను, అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికల్లో ఎక్కడ ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఒక్క చోట కూడా రీపోలింగ్ అవసరం లేకుండా అద్భుతంగా శాంతి భద్రతలను కానీ ఎన్నికల ప్రక్రియను కానీ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు రాష్ట్ర అధికార యంత్రాంగానికి, అది ఎన్నికల కమిషన్ కానీ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కానీ, అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా ఉద్యోగులు కూడా ఈ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు, వారందరికీ కూడా నేను వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక అసాధారణమైన ఫీట్. ఇది ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగడం, మరి ఇంత హోరాహోరీగా ప్రచారం జరగడం, ఇవన్నీ జరిగిన తదుపరి సహజంగానే పార్టీలు, కార్యకర్తలు కొంత ఉద్విగ్నంగా ఉంటారు. అయినప్పటికీ చాలా సంయమనంతో, చాలా అద్భుతంగా ఈ ఎన్నికల వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా, ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసిన ఎలక్షన్ కమిషన్ అధికారులకి, పోలీస్ యంత్రాంగానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులందరికీ, ఉపాధ్యాయులందరికీ, ఉద్యోగులందరికీ మా తరపున హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తాము. మాకు నిన్న సాయంత్రం పోలింగ్ ముగిసిన నాటి నుంచి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం, జిల్లాల వ్యాప్తంగా మరి అందరూ నాయకులు, పోటీ చేసిన అభ్యర్థులు, మా పార్టీ శ్రేణులు అందరి నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా పాజిటివ్గా పోలింగ్ సరళి జరిగిందనేది మా అంచనా. పెద్ద ఎత్తున ముఖ్యంగా మహిళలు ఓటింగ్లో పాల్గొనడం, వయస్సును, వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున పెద్ద మనుషులు కూడా ఈ ఓటింగ్లో పాల్గొనడం, అదే రకంగా కొత్త రాష్ట్రమైన తెలంగాణలో జరిగిన ఈ ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనడం అనేది తప్పకుండా ఇది పాజిటివ్, ప్రో గవర్నెన్స్, ప్రో వెల్ఫేర్, ప్రో డెవలప్మెంట్ ఓట్ అనేది మా నిశ్చితమైన అభిప్రాయం. నిన్న సాయంత్రం ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కొన్ని కేంద్ర, అదే రకంగా రాష్ట్ర న్యూస్ ఛానల్స్ అనండి, లేక ఇతర సంస్థలు అనండి, ఎగ్జిట్ పోల్స్ ప్రచురించినాయి. అందులో కూడా మీరు చూసినట్టయితే చాలా వరకు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది డైరెక్ట్గా అని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కానీ ఎగ్జిట్ పోల్స్లో వారు అంచనా వేసిన దానికంటే కూడా తప్పకుండా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మోర్ దాన్ 2/3 మెజారిటీతో, దాదాపు వంద సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతూ ఉంది. ప్రజలు నిజంగా కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడమే ఒక నిశ్శబ్ద విప్లవానికి, ఒక నిశ్శబ్ద చైతన్యానికి, ఏకపక్షంగా వారు ఇవ్వబోయే తీర్పుకి ఇది సంకేతం కాబోతూ ఉందనేది మాకున్న విశ్వాసం, మాకున్న అంచనా. ఇది మా నాయకుడు, పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు శాసనసభ రద్దు చేసిన రోజు చెప్పిన మాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ప్రత్యర్థులు మా మీద ఎన్ని రకాల రాజకీయ విమర్శలు చేసినా, ఎన్ని కూటములు కట్టినా, ఎన్ని రకాల అంకెలు, ఎన్ని రకాల గారడీలు చేసినా, అవి ఏవి కూడా ప్రజలు పట్టించుకోకుండా వారి చైతన్యాన్ని ప్రదర్శించారు అనేది మాకున్న విశ్వాసం. ఈ సందర్భంగా నేను మీ ద్వారా, పాత్రికల ద్వారా ఈ ఎన్నికల్లో నిర్విరామంగా 90 రోజుల పాటు అద్భుతంగా పనిచేసిన లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ నాయకులకు కూడా నేను వినయపూర్వకంగా వారికి వినమ్రంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక 3 రోజులు దయచేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా ఎన్నికల, ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన మిత్రులకు కూడా ఇప్పటికే వారికి ప్రైవేట్గా కూడా చెప్పాం, పబ్లిక్గా కూడా మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు,
అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కౌంటింగ్ ఏజెంట్ల నియామకం కానీ, అందులో పటిష్టమైన నాయకత్వం అందులో హాజరు కావడం కానీ, చివరి ఓటు లెక్క పెట్టేదాకా కూడా మరి అందరం కూడా అప్రమత్తంగా ఉండి ఆ తర్వాత బ్రహ్మాండంగా సంబరాల్లో పాల్గొనే విధంగా 11 తారీఖు నాడు ఫలితాలు ఉంటాయనే ఆత్మవిశ్వాసంతో మేమందరం కూడా ఉన్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఈరోజు వరకు అన్ని జిల్లాలు, ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, అన్ని జిల్లాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలుగా చెప్పుకునే వాళ్ళు, ముఖ్యమంత్రులుగా కలలు కన్న వాళ్ళు, వాళ్ళ అంచనాలు వాళ్ళ ఆశలు అన్నీ కూడా తలల కిందులు కాబోతూ ఉన్నాయి. పెద్ద పెద్ద నాయకులుగా చెప్పుకునే వాళ్ళే వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు దాటలేదు. పేర్లు ఎందుకులేండి కానీ, బట్ ఏ ఒక్క నాయకుడు కూడా తమను తాము ముఖ్యమంత్రులుగా మాత్రమే వర్ణించుకునే, ఊహించుకునే, కలలుగానే అభూత కల్పనలో జీవించే నాయకులు కూడా ఏ ఒక్కరు కూడా వాళ్ళ నియోజకవర్గాన్ని దాటి బయటికి పోయి ప్రచారం చేయలేని పరిస్థితి ఉందంటేనే క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేయవచ్చు. కాబట్టి ఈ ఎన్నికలు మేము అనుకున్న విధంగానే బ్రహ్మాండంగా శాంతియుతంగా ముగిసేదానికి సహకరించిన యంత్రాంగానికి, మా కార్యకర్తలకి, మీడియాకి, అందరికీ కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3 రోజులు కూడా అప్రమత్తంగా ఉండి తప్పకుండా అన్ని రకాలుగా మరి కౌంటింగ్ ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యి ఫలితాలు వెలువడేదాకా టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు అందరం కూడా అప్రమత్తంగా ఉందామని, 11 తారీఖు నాడు విజయోత్సవాలు చేసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. ఓడిపోయే వాళ్ళు కుంటి సాకులు ముందే వెతుక్కోవడం మొదలు పెడతారు, అది సహజం. మాకు అట్లాంటి ఆలోచనలు లేవు, అట్లా అట్లాంటి పనులు చేయాల్సిన కర్మ లేదు. ప్రజలు మా వైపు ఉన్నారనే విశ్వాసం మాకు ఉన్నప్పుడు మాకు పొరపాటున కూడా అట్లాంటి ఆలోచనలు కానీ అనుమానాలు కానీ ఏమీ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానాలు లేవు, రెండోది మా మంత్రి గారు అనేది ఏమంటే అసలు చేయడానికి కూడా సాధ్యం కాదు అట్లాంటివి. కాబట్టి అలాంటి వెర్రి అనుమానాలు పెట్టుకొని ముందే ఓటమికి కుంటి సాకులు ఎత్తుకునేదానికి ఇవన్నీ తుంపులు ఎత్తుకోవడం అంటారు తెలంగాణ భాషలో చెప్పారంటే, ముందే తుంపులు ఎత్తుకొని తయారు ఉండడం, ఓటమిని అన్యాపదేశంగా అంగీకరించడం అంటారు దాన్ని. ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నమాట నిజమే అయితే 2014లో మరి ఆయన పార్టీ అధికారంలోకి ఉంది, ఆనాడు మరి ఆ పని వాళ్ళు చేసిండ్రు, ఇవన్నీ ఓడిపోయిన తర్వాత చెప్పుకునే మాటలు ఇవన్నీ. ఇప్పుడు మీకు అది చూసే ఉంటారు వాట్సాప్లలో, సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతూ ఉంది, ఎన్నికల తెల్లారి కాంగ్రెస్ నాయకులు ఎవరెవరు ఏమేమి మాట్లాడతారని, కొంతమంది చంద్రబాబు మీద దుమ్మెత్తిపోయడం, కొంతమంది కూటమి ఫెయిల్ అయిందనడం. మీరు గమనించి ఉంటారు, ఇప్పుడు ఆఖరి 2 రోజులు చంద్రబాబు ఫోటో కూడా మాయం చేశారు. వాళ్ళకి అర్థమైంది విషయం ఏమైందంటే, ఎన్నికల ప్రచారం ముగిసే ప్రారంభించే రోజు ఒకలాగా ఉంది, ముగిసే రోజు చంద్రబాబు ఫోటో లేకుండా ప్రకటనలు ఇచ్చారు. దాన్ని బట్టి అర్థమైపోయింది ప్రజలందరికీ కూడా, చంద్రబాబు తిరగడం వల్ల కూడా అపారమైన నష్టం మహాకూటమికి జరిగింది. ఆ పొత్తు ఒక అపవిత్రమైన, ఒక అవకాశవాద రాజకీయాలతో కూడిన పరాకాష్ఠగా ప్రజలు భావించారు. కాబట్టి చివరి రోజుల్లో చంద్రబాబు ఫోటోను తొలగించి మరీ లాస్ట్ 2 రోజులు ప్రకటన చేయాల్సి వచ్చింది. ఎక్కడ చంద్రబాబు మొహం చూస్తే పడే ఓట్లు కూడా పడవేమని భయంతో లాస్ట్ 2 డేస్ చంద్రబాబు ఫోటోను కూడా మాయం చేశారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎన్నెన్ని తప్పులు చేశారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధికార మొత్తం పార్టీ అని చెప్పేసి. మేము ఇంకా అసలు చాలా సంయమనంతో మేము ఉన్నాం కానీ వాళ్ళైతే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పత్రికా ప్రకటనలకే వాళ్ళు ఖర్చు పెట్టిందంతా, మేము ఖర్చు పెట్టిందంతా, అదంతా కూడా ప్రజల ముందుంది. కాబట్టి రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, 100 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా ఇన్ని రకాల ప్రయత్నాలు ఇవన్నీ కూడా నిష్ఫలమైనాయి. తెలంగాణ ప్రజలు తమ చైతన్యాన్ని చూపెట్టి అద్భుతమైన తీర్పును ఇచ్చారు, ఆ తీర్పు నిక్షిప్తమై ఉంది. మాకు వాళ్ళలాగా పనికి మాలిన అనుమానాలు ఏం లేవు, మాకు అధికార యంత్రాంగం మీద, వ్యవస్థ మీద మాకు విశ్వాసం ఉంది. కాబట్టి మా నాయకులు, కార్యకర్తలకు మేము చేసే విజ్ఞప్తి ఏమంటే, కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవడం, కౌంటింగ్ రోజు అప్రమత్తంగా ఉండడం, ఎక్కడికక్కడ హుషారుగా ఉండడం, 11 తారీఖు ఫలితాలు తుది ఓటు లెక్కించేదాకా అప్రమత్తంగా ఉండమని మాత్రం విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఎవరు ఏ పార్టీతో తెలిసిపోతుంది, ఎందుకు టెన్షన్, ఎందుకు ఎవరి కథ ఏంది, ఎవరు ఏ పార్టీ అనేది అన్నీ కూడా తెలిసిపోతాయి. హార్డ్లీ 72 అవర్స్ టు గో. కాబట్టి ఇప్పుడు ఒక మీరు ఒక వ్యక్తి పట్టుకొని మీరు ఆయన ఏదో పెద్ద ఊహిస్తున్నారు, ఆయన తెలంగాణ రాదని కూడా అన్నాడు, ఆయన ఆగిందా? తెలంగాణ రాదని కూడా ఆయన చాలా జోస్యాలు చెప్పాడు, ఆగిందా? కాబట్టి ఈ మాటలు, ఈ వ్యవహారాలు కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇష్యూ. నేను ఆయన మాట్లాడింది నేను కూడా చూసిన, అసలు ఆయన చెప్పింది ఏందో ఆయనకే అర్థం కాలేదు. అసలు ఆయన ఎగ్జిట్ పోల్ చేసినా అని కూడా చెప్పలేదు, మీరు ఉత్సాహపడ్డారు కానీ ఆయన ఎగ్జిట్ పోల్ కూడా చేసినా అని కూడా చెప్పలేదు. మొన్న చెప్పింది మళ్ళీ తిరిగేసి మరలేసి
అదే సోది చెప్పింది తప్ప అది చెప్తారు చూడు, సోది చెప్తాం అని తిరుగుతారు చూడు. ఆ టైప్లో ఆయన తిరుగుతున్నాడు. తెలంగాణ దెబ్బకి ఇదివరకు రాజకీయ సన్యాసం అయిపోయింది, ఇప్పుడు సర్వేల సన్యాసం కూడా అవుతుంది గ్యారంటీ. ఇంకేమైనా ఉన్నాయా? నేనేమంటున్నా అంటే అన్ని 11 నాడు చెప్తాను. ఇప్పుడు ఇంకా అన్ని ఇప్పుడే చెప్తే మళ్ళీ మీకు కూడా మసాలా ఉండదు. 11 నాడు చెప్తా ఇవన్నీ. నేను మళ్ళీ చెప్తున్నా బ్రదర్, ఇక మీరు ఇంకా ఫలితాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఏకపక్షంగా తీర్పు ప్రజలది ఉండబోతుందనేది మా అంచనా, మా విశ్వాసం. ఎందుకంటే మేము చేసిన పని ఎట్లాంటిది, ఈ 4.5 ఏళ్ళ గుడ్ గవర్నెన్స్ మీద, కేసీఆర్ గారి పనితీరు మీద, మా అందరి పనితీరు మీద. ఇక్కడ 4 మంత్రులను కూర్చున్నాం, అందరం ఆయన క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళం కాబట్టి మా అందరి పనితీరు మీద ఇది ప్రజలు ఇవ్వబోయే తీర్పు. మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఏకపక్షమైన తీర్పును ప్రజలు ఇవ్వబోతూ ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి ఊహాగానాలు, 2 రోజులు ఇంకా మీకు కూడా పేపర్లు టీవీలు నింపాలి మాకు తెలుసు కాబట్టి ఇట్లాంటివి చాలా ఉంటాయి, చాలా కవిత్వాలు ఉంటాయి, చాలామంది ఊహాగానాలు, ఊహల్లో జనించే అద్భుతమైన కథలు, సినిమాలకి వెనక వచ్చే కొన్ని స్టోరీలు ఇవన్నీ కూడా ఉంటాయి. డెఫినెట్గా అవన్నీ మీరు రాసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. 15 రోజులు రాసింది లాస్ట్, 15 రోజులు కూడా ఏం ఆగదు. ప్రజలని ఆపేంత శక్తి ఈ కల్పనకు, ఈ కాల్పనిక శక్తులకు అన్నిటికీ ఉండదు. అప్రమత్తంగా అంటే లాస్ట్ బాల్ పడేదాకా కూడా ఆడాలంటారు కదా, ఇది కూడా అంతే. మేము చెప్పేది ఏంటంటే బ్రదర్, మేము స్ట్రాంగ్గా ఉన్నాం, ఆయన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కాపలా పెట్టుకోండి, మేము ప్రజల్లో స్ట్రాంగ్గా ఉన్నాం. ఇప్పుడు రాహుల్ గాంధీ తెలివితేటల గురించి అందరికీ తెలుసు దేశంలో, ఆయన గురించి కొత్తగా ఎందుకు లేండి. కానీ మళ్ళీ చెప్తున్నా, కొంటి సాకులు వెతుక్కోవడం ఓడిపోయే వాళ్ళకి ముందస్తుగా కొంతమంది రంగం సిద్ధం చేసుకుంటారు. రేపు ఓడిపోయిన తర్వాత ఈరోజు స్ట్రాంగ్ రూములు అన్నారు, రేపు ఇంకోటి చెప్తారు, ఎల్లుండి ఇంకోటి చెప్తారు, 11 తారీఖు నాడు చెప్పడానికి ఏం మిగలదు. కుంటి సాకులన్నీ సిద్ధం చేసుకుంటున్నారు, రంగం సిద్ధం చేసుకుంటున్నారు అంతే. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పినా, ఎవరేం చెప్పినా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం బ్రదర్. ఇంకా ఎందుకంటే ఏమంటారు చూద్దాం, చూద్దాం 11 తారీఖు తర్వాత అందరం మళ్ళీ మీరు ఎక్కడ పోతారు, మేము ఎక్కడ పోతాం. 11 తారీఖు తర్వాత అందరము ఉంటాం, మళ్ళీ మాట్లాడుకుందాం, తొందర ఏమీ లేదు అన్నారు. వ్యక్తుల గురించి ఎందుకు లేండి. కానీ ఇప్పుడు ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాం, ఈ 3 రోజులు అందరూ కొంత రాజకీయ విమర్శలు ఆ వేడి తగ్గి మర్యాదగా ఉంటేనే మంచిది. 11 తారీఖు తర్వాత ఆయననే రిలాక్స్ కమ్మనండి, మేము కూడా రిలాక్స్ అవుతాం. 11 తారీఖు తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. ఒకటి మాత్రం వాస్తవం, ఎన్నికల కమిషన్కి మేము కూడా నిన్న మా ఓటర్లు కూడా చాలామంది, ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షల సంఖ్యలో చాలామంది వచ్చి అడిగారు మమ్మల్ని కూడా. మేము ఓటేద్దామని వేరే దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చాము, మా ఓట్లు కనబడలేదు అని. తప్పులేమైనా జరిగింటే ఆ పొరపాట్లను మనం పార్లమెంట్ ఎన్నికల లోపల సవరించుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా మా పార్టీ తరఫున ఎన్నికల కమిషన్ కలుస్తాము, కలిసి కూడా విజ్ఞప్తి చేస్తాము తప్పకుండా. ఎందుకంటే నష్టపోయేది మేము, ఎక్కువ ఓట్లు పోతే నష్టం జరిగేది మాకు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అసాధారణంగా ఏకపక్షంగా ఉండే ఈ ఎన్నికల్లో కొన్ని ఓట్లు తగ్గితే మా మెజారిటీలు తగ్గుతాయి, మాకే నష్టం. కాబట్టి డెఫినెట్గా వచ్చే పార్లమెంట్ ఎన్నికల కన్నా ఆ లోటుపాట్లు ఏమైనా ఉంటే సవరించుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్కు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, అధికారికంగా కూడా విజ్ఞప్తి చేస్తాం.